केवल इंटरमीडिएट कंप्लीट चेसी जॉब चेयाली अनुकुने वाले वीडियो ने स्किप चेयकुंडा चिवरी वरकु चूडंडि फ्रेंड्स। इंदुलो उन्न जॉब की मनं अप्लाई चेयाली अंटे केवल इंटर पास अयिन सर्टिफिकेट उंटे अप्लाई चेसुकोवच्चु। एटुवंटि एक्सपीरियंस एम अवसरं लेदु। ई जॉब्स संबंधिंचि मनकु वारानिकि 5 रोजुलु मात्रमे वर्क उंटुंदि। अलानि 2 डेस् वच्चेसि वीक आफ् उंटुंदनि क्लियर गा इच्चारु। आफीस की अलानि इंटिकि राडानिकि वच्चेसि फ्रीगा क्याब प्रोवैड चेस्तामनि क्लियर गा इच्चारु फ्रेंड्स। ई जॉब्स की मनं अप्लाई चेयाली अंटे उंडवलसिन स्किल्स एंटि, अलाने मनकु ए विभागंलो जॉब रोल उंटुंदो नेनु क्लियर गा एक्सप्लेन చేస్తాను। కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్। టాపిక్ లకు వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి కి ప్రిపేర్ అయ్యే వారి కొరకు అనకాడమీ బెస్ట్ ప్లాట్ఫామ్। ప్రెజెంట్ అనకాడమీ లో వచ్చేసి న్యూ బ్యాచెస్ అనే స్టార్ట్ అవుతున్నాయి। ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి కి సంబంధించి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలానే జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ కి సంబంధించి న్యూ బ్యాచెస్ అనే స్టార్ట్ అవుతున్నాయి। న్యూ బ్యాచ్ వచ్చేసి మార్చి 9 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్। అలానే ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి కి సంబంధించి గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ అనే కండక్ట్ చేస్తున్నారు। సిలబస్ వచ్చేసి మనకు తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ అలానే జనరల్ సైన్స్ కి సంబంధించి ఉంటుంది। ఇందులో టాప్ 4 వచ్చిన వాళ్ళకి వచ్చేసి సబ్‌స్క్రిప్షన్స్ లో బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తున్నారు। ఈ టెస్ట్ వచ్చేసి మార్చి 12 2 పిఎం కు ఉంటుంది। అలానే ఏపీ వాళ్ళకి వచ్చేసి గ్రూప్ 2 కి సంబంధించి ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ అనే కండక్ట్ చేస్తున్నారు। ఇందులో సిలబస్ వచ్చేసి ఎకనామిక్స్ ఆంధ్ర హిస్టరీ కి సంబంధించి సిలబస్ ఉంటుంది। ఇందులో టాప్ 4 వచ్చిన వాళ్ళకి వచ్చేసి సబ్‌స్క్రిప్షన్స్ లో బెనిఫిట్ అనే ప్రొవైడ్ చేస్తున్నారు। ఈ ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ వచ్చేసి మనకు మార్చి 13 2 పిఎం కు ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు। అలానే వీకెండ్ మారథాన్ సిరీస్ అనేది ఉంటుంది। గ్రూప్ 1 గ్రూప్ 2 కి సంబంధించి వీకెండ్ మారథాన్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నారు। మార్చి 11 7 ఏఎం కి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్। అలానే వీకెండ్ మారథాన్ సిరీస్ కి సంబంధించి పిఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ జాబ్ కి సంబంధించి వీకెండ్ మారథాన్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది। ఈ క్లాసెస్ వచ్చేసి మార్చి 12 మరియు 13 7 ఏఎం నుంచి స్టార్ట్ అవుతుంది। మీరు అకాడమీ లో క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూస్ చేయడం ద్వారా ఇన్స్టెంట్ గా 10% డిస్కౌంట్ లభిస్తుంది ఫ్రెండ్స్। ఈ అకాడమీ లింక్స్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను। ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు జాబ్స్ ఇన్ఫో రిఫరల్ కోడ్ యూస్ చేసి మీరు క్లాసెస్ తీసుకుంటే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది। కొన్ని ఫ్రీ క్లాసెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి। ఫ్రీ క్లాసెస్ చూసి మీకు నచ్చితే పెయిడ్ క్లాసెస్ తీసుకోండి ఫ్రెండ్స్। టాపిక్ లకు వెళ్దాం। ఈ నోటిఫికేషన్ మనకు సైక్స్ కంపెనీ నుండి రిలీజ్ చేశారు। దేని కొరకు అంటే టెక్నికల్ చార్ట్ సపోర్ట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు। ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఫ్రెషర్ అప్లై చేసుకోవచ్చు। అలానే చార్ట్ సపోర్ట్ విభాగంలో వచ్చేసి 5 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్ గా ఇచ్చారు। ఈ జాబ్స్ సంబంధించి శాలరీ విధంగా ఉంటుంది అంటే జాబ్ లో చేరగానే వచ్చేసి ఫ్రెషర్ కి వచ్చేసి మినిమం 1.25 లాక్ నుండి 3.5 లాక్ పర్ యానం ప్యాకేజ్ అనేది ఉంటుంది। ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కు వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు। జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ లో ఉంటుంది। ఇందులో మనకు టోటల్ గా 100 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్స్ సంబంధించి టెక్నికల్ సపోర్ట్ చార్ట్ విభాగంలో మనకు ఫ్రెషర్ అప్లై చేసుకోవచ్చు, అలానే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్ గా ఇచ్చారు। రొటేషనల్ షిఫ్ట్ లో వర్క్ చేయగలిగే క్యాపబిలిటీ ఉండవలసి ఉంటుంది। 1 ఇయర్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు వచ్చేసి 20,000 వచ్చేసి టేక్ హోమ్ ఇవ్వడం జరుగుతుంది। ఈ జాబ్స్ సంబంధించి జాబ్ ప్రొఫైల్ చూస్తే మనం ఇంటర్నేషనల్ చార్ట్ సపోర్ట్ విభాగంలో జాబ్ అనేది ఉంటుంది। మనకు వచ్చేసి సోషల్ మీడియాలో వచ్చేసి నాలెడ్జ్ అండ్ అలానే ఎక్స్పీరియన్స్ ఉండవలసి ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు। అలానే మనకు వచ్చేసి ఇంటర్నేషనల్ కస్టమర్స్ కు వచ్చేసి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే టెక్నికల్ గా మనం సపోర్ట్ చేయవలసి ఉంటుంది। యుఎస్ రొటేషనల్ షిఫ్ట్ లో వర్క్ చేయగలిగే క్యాపబిలిటీ ఉండవలసి ఉంటుంది। అలానే ఇంగ్లీష్ లో వచ్చేసి మంచి స్కిల్స్ ఉండవలసి ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు। అలానే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ సంబంధించి స్ట్రాంగ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండవలసి ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు। ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు। మాక్సిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు। డిగ్రీ కంప్లీట్ చేసిన వచ్చేసి మిమ్మల్ని వచ్చేసి ఇంటర్మీడియట్ బేస్ గానే తీసుకుంటామని క్లియర్ గా ఇచ్చారు। మనకు వారానికి వచ్చేసి 5 రోజులు మాత్రమే వర్కింగ్ ఉంటుంది, 2 డేస్ వచ్చేసి వీక్ ఆఫ్స్ ఉంటాయని క్లియర్ గా ఇచ్చారు। అలానే మనకు ఫ్రీగా క్యాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అది కూడా విత్ ఇన్ 30 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే క్యాబ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు। మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ తర్వాత చాట్ అసెస్మెంట్ లో ఉంటుంది, ఆ తర్వాత టెక్నికల్ గా టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, ఆ తర్వాత ఫైనల్ గా ఆపరేషన్స్ రౌండ్ ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు। ఈ జాబ్స్ సంబంధించి జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే సైబర్పాల్ హైటెక్ సిటీ సిటీల్లో ఉంటుంది। ఈ జాబ్స్ సంబంధించి సెలెక్ట్ అయిన వెంటనే వచ్చేసి ఎంత త్వరగా జాయిన్ అయితే అంత త్వరగా తీసుకుంటామని క్లియర్ గా ఇచ్చారు। ఈ జాబ్స్ సంబంధించి ఇంటర్వ్యూ చేసే పర్సన్ హెచ్ఆర్ అలీ గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు। మనకు వారి కాంటాక్ట్ నెంబర్ 9948320107 అనే నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు। మనకి ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది అంటే టెలిఫోన్ ద్వారా ఉంటుంది లేదా జూమ్ యాప్ ద్వారా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది। ఈ జాబ్స్ సంబంధించి ఫుల్ టైం పర్మనెంట్ ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు। ఈ జాబ్స్ ని వచ్చేసి మనకు naukri.com లో పోస్ట్ చేశారు। ఈ వెబ్సైట్ లింక్
లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, క్లిక్ చేయగానే విధంగా వస్తుంది. మీరు నౌకరీలో ఆల్రెడీ రిజిస్టర్ అయింటే లాగిన్ టు అప్లై మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంతవరకు నౌకరీలో రిజిస్టర్ కాకుంటే రిజిస్టర్ టు అప్లై మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మన డీటెయిల్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగానో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది, అలానే ఇక్కడ మీ వర్కింగ్ మెయిల్ ఐడి ఎంటర్ చేయవలసి ఉంటుంది, అలానే మీ పాస్వర్డ్ ఇచ్చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర వచ్చేసి మీ వర్కింగ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎక్స్పీరియన్స్డ్ సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం అందరు ఫ్రెషర్ ఉంటారు కాబట్టి ఫ్రెషర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కరెంట్ సిటీ వచ్చేసి హైదరాబాద్ అని ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసి మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆరెంజ్ కలర్లో అప్లోడ్ రెజ్యూమ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత బాటంలో వచ్చేసి రిజిస్టర్ నౌ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయిన తర్వాత వచ్చేసి లాగిన్ మీద అప్లై చేసి మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్ గురించి. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసుకొని అప్లై చేసుకోండి. ఈ జాబ్స్కు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.